చంద్రగిరి ఎమ్మెల్యేపై జనసేన పార్టీ సంచలన ఆరోపణలు. వాలంటీర్స్ ద్వారా 3 లక్షల మంది వ్యక్తిగత డేటా చోరీకి గురైందని జిల్లా కార్యదర్శి దేవర మనోహర్ రాజముద్ర వేసి ఉన్న ఎమ్మెల్యే సమాచార సేకరణ పత్రాన్ని మీడియా ఎదుట పెట్టిన మనోహర్ నగదు బంగారం వివరాలు తప్ప సున్నితమైన డేటాను హ్యాబిటేషన్ వారీగా చోరీ చేశారన్న మనోహర్ డేటా మొత్తాన్ని హైదరాబాద్ నానక్రామ్గూడలో వర్ర రవీంద్రకు చెందిన ఎఫ్ఓఏ కంపెనీ చేతిలో పెట్టారని, అక్కడ నుండి ఈ డేటా సంఘ విద్రోహక శక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడం లేదా ఎలాంటి సమాచారం లేకుండా ఇంత భారీ ఎత్తున డేటా చోరీకి పాల్పడుతున్న ఎమ్మెల్యే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసిన మనోహర్. సంజీవ్ హరి గారు, అలాగే మంగళం తిరుపతి అర్బన్ మండల అధ్యక్షులు సంజీవ్ కిషోర్ గారు, వీళ్ళిద్దరూ ఈరోజు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. అదేవిధంగా ఈ యొక్క వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడే మనం చూసాం వీడియో క్లిప్. ఈ వీడియో క్లిప్ లో జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆధార్ నంబర్ గాని ఫోన్ నెంబర్ గాని ఇవ్వకూడదు, ఇదంతా కూడా ప్రైవసీ ఇన్ఫర్మేషన్, చంద్రబాబు నాయుడు ట్వీట్ చేస్తున్నాడు, ఇదంతా థెఫ్ట్ చేస్తున్నాడు, పెగాసిస్ అనే దానికి ఇస్తున్నాడు, అమెరికా లాంటి దానికి ఇస్తున్నాడు అని చెప్తున్నారు. మరి ఈరోజు మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ చూడండి, మీరు రాజముద్ర వేశారు. మరి మా చంద్రగిరి నియోజకవర్గంలో అంటే ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నాది, నేను అమ్మేస్తా, ఏమైనా చేస్తానే, ఆ విధంగా మా యొక్క నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, నేను చంద్రగిరి నియోజకవర్గం నాది, నేను ఏమైనా చేస్తానే ఒక రాజముద్ర వేశాడు. రాజముద్ర తర్వాత ఈయన ఒక రాజు, ఈయనకు ఒక ఇంకో రాజులాగా వీళ్ళిద్దరు, అంటే వేలదే సామ్రాజ్యం మొత్తం అన్నట్టు చూడండి. దీంట్లో మీరు బాగా చూసినట్లయితే మీడియా మిత్రులందరూ కూడా కానీ బాగా చూసి మీరే ప్రజలు చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే దీన్ని చూసినట్లయితే మీ ఆధార్ నంబర్ అడిగారు, ఓటర్ నంబరు, ఎక్కడ ఓటర్ పోలింగ్ బూత్ ఉంది మీకు, నెక్స్ట్ మీ ఈమెయిల్ ఐడి, దాంతోపాటు మీ యొక్క వాట్సాప్ నంబరు, సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటే ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, ఈ విధంగా మిగిలిన మొత్తం ఇన్ఫర్మేషన్, అంటే ఒక మూడు అడగలేదు. అవి ఏంటంటే మీ ఇంట్లో బంగారం ఎంత ఉంది, మీ ఇంట్లో నగదు ఎంత ఉంది, మీ పొలాల బాండ్ పేపర్లు ఏమి అడగల, ఈ మూడు తప్ప అనిచి మిగతా మొత్తం కంప్లీట్గా ఒక్కొక్క కస్టమర్ నుంచి, అంటే దాదాపు చంద్రగిరి నియోజకవర్గంలో 3 లక్షల ఓటర్లు ఉన్నారు. మీరు కలెక్ట్ చేస్తా ఉండేది 10 లక్షల ఫోన్ నెంబర్ కలెక్ట్ చేస్తున్నారు. ఒక ఇంటిలో ఒక అమ్మా నాన్నకు ఫోన్ ఉంటుంది ముసలి, కానీ ఆలు మూడు భార్యాభర్తలకి ఒక 2 ఫోన్ నెంబర్లు ఉంటాయి, పిల్లలకు ఒకటి, అంటే 4 నెంబర్లు. అంటే ఒక ఇంటిలో దాదాపు 125,000 నుంచి 150,000 ఇండ్లు ఉన్నాయి. ఒక్కొక్క ఇంటికి 4 నుంచి 5 ఫోన్ నెంబర్లు ఉంటే అన్ని ఫోన్ నెంబర్లు మీ దగ్గర ఉన్నాయి. అంటే 10 లక్షల ఫోన్ నెంబర్లు తీసి, ఇంత ఫోన్ నెంబర్, 10 లక్షల ఆధార్ నెంబర్లు తీసుకొని మీరు ఏం చేద్దామని నియోజకవర్గంలో ఎవరు అడగరా, లేదా నియోజకవర్గం మీద మీకు అంటే ఏదన్నా రైట్స్ కానీ లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటా కూడా మీకు భయం లేదు. ఏమంటే మీ పక్క అపర అవినీతి పరుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నారనా, లేదా ఇప్పుడు గురువులందరినీ ముంచేసి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి అనిపోయినారు కాబట్టి ఇందుకోసమనా, ఏ విధమైన ధైర్యంతో మీరు ఇంత ప్రైవసీ ఇన్ఫర్మేషన్ థెఫ్ట్ చేస్తున్నారు అని నేను జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను. అదేవిధంగా నియోజకవర్గంలో 9 సంవత్సరాలుగా ఎక్కడ కానీ ఒక రోడ్డు కానీ ఒక విద్యా సంస్థలకు కానీ ఎక్కడ కానీ మీరు శంకుస్థాపన చేసిన లేదు. మరి చేయకపోగా అభివృద్ధిలో మీరు మళ్ళా చెప్పేదేమో, నేను 100 రూపాయలు సంపాదిస్తే 75% ప్రజలకు పెడతా, 25% తింటా, దీంతోనైనా ఈ విధంగా మీరు చేసినది, తుడాలో 8 కోట్లు 4 30 కోట్లతో అభివృద్ధి చేసిన అంటారు, మరి ఎక్కడున్నది ఇదంతా. సో నేను ఒకటే చెప్తున్నా ప్రజలారా, ఈ రోజు నుంచి చంద్రగిరి నియోజకవర్గంలో మీరందరూ జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తప్ప ప్రజలందరూ కొద్దిగా ఆధునికంగా ఆలోచించండి. ఇంత ఇన్ఫర్మేషన్ తీసుకువెళ్తే వాళ్ళు ఏం చేస్తారు అనే విషయం కూడా ఆలోచించి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఎవరూ కూడా ఇవ్వకూడదని చెప్పేసి కూడా నేను ప్రజలకు తెలియజేస్తున్నా. అదేవిధంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద, ఎమ్మెల్యే చంద్రగిరి ఎమ్మెల్యే గారి మీద చర్య ఇచ్చేసిన మీడియా మిత్రులందరికీ జనసేన పార్టీ చంద్రగిరి నియోజకవర్గం తరఫున, అలాగే మా అధ్యక్షుడు శ్రీ బొంగళ్ళన్ గారి తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మొట్టమొదటిగా మీ అందరి కోసం ఈ యొక్క ప్రస్తుత ముఖ్యమంత్రి ఇటువంటి సున్నితమైన విషయాలు చంద్రబాబు నాయుడు గారి ప్రైవేట్ కంపెనీలలో, ప్రైవేట్ కంపెనీకి సంబంధించిన కంప్యూటర్లలో దొరుకుతా ఉన్నాయనంటే ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పరిపాలన చేయడానికి అర్హుడేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మీ
అంటే ఇదే కథ చెప్పి చంద్రబాబు నాయుడు గారు.